త్ కంటిన్యూషన్ లాస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే సిక్స్టీన్త్ లెసన్ ఎయిత్ తెలుగు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కంటిన్యూషన్ సిక్స్టీన్త్ లెసన్ ఏంటంటే భూదానము భూదానము దీన్ని హిందీ మూలం అంటే హిందీలో రచించింది ఎవరంటే వినోబాబావే ఈ హిందీ మూలాన్ని అను తెలుగులోకి అనువాదం చేసి మనకు అందించింది వేమూరి రాధాకృష్ణమూర్తి భూదానం అంటేనే మనకు చాలా గుర్తొచ్చేస్తారు వినోబాబావే అని దీని మళ్ళీ హింట్ కూడా అవసరం లేదనుకుంటున్నాను దీని యొక్క ప్రకృ ప్రక్రియ ఏమంటే ఆత్మకథ ఇతివృత్తం ఏమిటంటే సామాజిక స్పృహ సామాజిక స్పృహ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోతే దీని నేపథ్యం ఏమిటంటే భూమి ప్రకృతిలో ఒక భాగము అది అందరికీ అని గుర్తించి భూమిని అందరికీ సమానంగా పంచడాన్ని భూదాన ఉద్యమం చేపట్టారు వినోబా వినోబావి ఈ ఉద్యమంలో ఆయన పొందిన అనుభవాలే ఆయన మాటల్లో తెల్ తెలుసుకుందాము అంటే ఆయన మాటల్లో ఆయన రాశారు అని చెప్తున్నారు ఆయన హిందీలో రాశారు కానీ ఈయనకు మనకు అందించింది ఎవరు వేమూరి రాధాకృష్ణమూర్తి బావే రాశారు ఆయన ఆత్మకథగా రాసుకున్నారు దీంట్లో కూడా సేమ్ మనము ఓన్లీ ఇంపార్టెంట్వి చూసుకుంటా పోదాము ఏమన్నా డేట్స్ నేమ్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు సర్వోదయ సమ్మేళనం ఎక్కడ జరిగింది అంటే శివరాంపల్లిలో హైదరాబాద్కి సమీపంలో ఉంది ఆడ జరిగింది ఇది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే భూదాన ఉద్యమం అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇదంతా ఎక్సెస్ మ్యాటరు మామూలుగా ఈ ఉద్యమాన్ని నడక యాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ వన్ స్టార్ట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఎయిట్న అది యాత్రలో మూడో రోజు అంటే మూడో రోజు అది రోజు స్టార్ట్ చేసి మూడో రోజు ఏప్రిల్ సిక్స్న స్టార్ట్ చేశారు ఏప్రిల్ సెవెన్ అనేది సెకండ్ డే అయితే ఏప్రిల్ ఎయిట్ అనేది థర్డ్ డే స్టార్ట్ అయ్యింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ సిక్స్ వీళ్ళు ఏం చేశారంటే పోచంపల్లి అదే వినాభాబాబి ఇంకా వెనకల పాదయాత్రలో ఉన్న వాళ్ళందరూ పోచంపల్లి గ్రామ మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు పోచంపల్లిలో ఆగారు అక్కడ కలుసుకున్న దానికి వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పని చేసుకుంటాము కష్టాజీతం తింటాము అని వాళ్ళు చెప్పారు ఆడ నుంచి స్టార్ట్ అయింది ఆయనకు ఆయన ఇంకా వివరించగా అంటే ఆరా తీశారు వాళ్ళకి ఎంత భూమి కావాలి ఎంత అని ఎనభై ఎకరాల భూమి కావాల్సి వచ్చింది అది కానీ ఇప్పించారంటే వాళ్ళు బాగా భూమిలో రైతులు పంటలు పండించుకొని జీవనం గడుపుకుంటాము అని చెప్పారు కానీ వినోబాబావే ఒక షరత్తు పెట్టారు వినోబాబావే ఏ పెట్టిన షరత్తు ఏంటంటే మీకు పొలం కావాలంటే ఇప్పిస్తాను కానీ ఒక షరత్తు మీరు విడివిడిగా పొలం తీసుకోకూడదు అంతా కలిసి మొత్తం పొలంలో సమిష్టి వ్యవసాయం చేసుకోవాలి అని చెప్పాడు అలాగని సంతకాలు చేయించుకున్నాడు సరే అని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు అక్కడే ఆ సభలో ఒక ఆయన ఏం చేశారంటే ఒక సోదరుడు ఆ సోదరుడు ఎవరంటే వెదిర రామచంద్రారెడ్డి అంటే ఒక ఆయన వెదిరే రామచంద్రారెడ్డి ఆయన పేరు ఆయన ఏం చేశారంటే ఇలా భూదానం వీళ్ళకి ఇవ్వడానికి వంద ఎకరాలు ఫ్రీగా దానం చేసేసాడు వంద ఎకరాలు దానం చేసింది ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి నేను చూసినట్టయితే ఈ లేఖ జవహర్లాల్ నెహ్రూకి రాశాడు కదా భూదానం మిమ్మని ఆ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే దానికి సంతోషం వ్యక్తం చేశాను అనే రివర్స్ లెటర్ లెటర్ రాశాడు అంటే భూదాన ఉద్యమంలో వినోబా బాబేకి సంతోషం వ్యక్తం చేసింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ఆయన నిర్ణయానికి సంతోషించింది ఎవరు అని భూదాన ఉద్యమాన్ని ఏమంటారు అంటే భూదాన యజ్ఞం అని కూడా పిలుస్తారు అని పేరు పెట్టాడు ప్లస్ ఆయన ఎవరి అంటే వాళ్ళ దగ్గర భూమి ఇస్తారని తీసుకోరంట వాళ్ళు ఇచ్చే వాళ్ళలో తామస భావం కానీ రాజభావం కానీ కనిపించాయంటే ఈయనకు అప్పుడే తీసుకుంటాడ లేకపోతే ఆ భూమిని ఆ దానాన్ని స్వీకరించనే స్వీకరించడంట నెక్స్ట్ పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగింది అప్పటికే సుమారు ముప్పై ఐదు వేల ఎకరాల భూమి దాన రూపంలో ఆయనకు లభించిందట దేశంలో మొత్తం ముప్పై కోట్ల ఎకరాల భూమి ఉంటే ఆ మొత్తంలో ఆరో వంతు ఇట్లా ఇలాగ కుటుంబ ఇలాగ భూమి లేని వారికి ఇమ్మని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు ఎవరు మన వినోబాభావ నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్గా చెప్తున్నాను భారతదేశంలో గల ఒక్కొక్క కుటుంబంలో సగటున ఐదు మంది చెప్పును ఉన్నారు ఆ కుటుంబంలో మరొకరు చేర్చమని చెప్పాను అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఐదు మంది ఉంటారు ఆ కుటుంబ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరిని చేర్చమన్నాడు ఆ సామాన్య బీద ప్రజానికమే ఆరో వ్యక్తి ఆ ఆరో వ్యక్తి ఎవరంటే సామాన్య బీద ప్రజానికము ఈ బిట్టుబడే అవకాశం ఉంది వినోబావ్య ప్రకారము ఆరో వ్యక్తిని ఏమని పోల్చుకున్నాడు అంటే సామాన్య బీద ప్రజానికము ఈ ఆరో వ్యక్తి కోసం నేను మొత్తం భూమిలో ఆరు ఆరో భాగం ఇమ్మని కోరుతున్నాను అని మొన్న ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు అప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ఈయనకి ఈయన క్వశ్చన్ వేసుకున్నాడు నేను చేస్తుందంతా ఏమిటి నా ఉద్దేశం ఏమిటి అని మొత్తానికి మనకు బిట్టు మరి కష్టంగా ఇవ్వాలంటే ఎట్లుంటుందంటే ఈయన ఉద్దేశం ఏమిటి అని అడిగితే భూదాన ఉద్యమంలో ఈయన ఉద్దేశం ఏంటి అని మొదటి హృదయ పరివర్తనం కోసము జీవన పరివర్తనం కోసము నెక్స్ట్ సమాజ పరివర్తనం కోసము ఈయన ఈ మూడు విధాల మార్పుల కోసం ఈ విప్లవాలని చేపట్టాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూసినట్టయితే ఏడాదిలో ఏడాదిలో ఒక ఏడాదిలో ఆయనకు లక్ష ఎకరాల భూమి దాన రూపంలో లభించిందంటే చివరికి ఈ ఆనందానికి అవధులు లేవు అని వ్యక్తం చేస్తున్నారు ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు కలిగినాయి కదా ఆయనకి వాటన్నిటికీ రెండు మాటల్లో క్రోడీకరించి చెప్తాను అన్నాడు ఆ రెండు మాట క్రోడీకరించి చెప్తే ఏమై ఏమని చెప్పండి సాక్షాత్కారము అంటే దేవుని యొక్క శాశ్వాత్కారము దేవుడు అనేవాడు ఎక్కడ గుళ్ళల్లోనో పాడో లేడు మనము ఎదుటివారి వారి మదుటి వారు సాయం చేయాలి అనే మనసులోనే దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈయన అంతిమానికి ఈ మాటతో ఆయన పోల్చాడు నెక్స్ట్ చూసినట్టయితే ఈ లెసన్తో ఇప్పటికీ కంప్లీట్ అయింది చెప్పారు చూడండి ఇక్కడ మనిషి మంచితనంలో మంచితనం ఉంది దాన్ని వెలికి తీస్తేనే అది దేవుడు అవుతాడు దేవుడు అని నెక్స్ట్ చూసినట్టయితే గ్రామర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఒక సెంటెన్స్ ఇచ్చారు దానికి సమానార్థం ఇచ్చేటు కనుక్కోమన్నారు పల్లె పట్టణాల ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది పల్లెల్లో ఆప్యాయత కూడిన ప్రత్యేక విశేషం ఉంది దీనికి సమానమైనది ఏంటంటే ఇది ఆప్యాయత అనే ప్రత్యేక విషయం పల్లె ప్రజల్లో ఎక్కువ కనిపించింది వినోబాకు తెలుగు వచ్చు కానీ తెలుగులో మాట్లాడలేరు అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది అంటే వినోబాకు తెలుగు వచ్చు కానీ సరిగ్గా మాట్లాడలేడు శివరాంపల్లిలో వెలిసిన వెళ్ళవలసిన అవసరం లేకపోతే తోవలో కొద్ది రోజుల పాటు ఉండవలసిన గ్రామాలు అనేకం తగిలాయి అంటే దీనికి సమానమైన అర్థం అది మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పని చేసుకుంటాం కష్టాజీతం తింటాం కష్టపడి పని చేయడానికి భూమి ఉంటే మేము కష్టాజీతం తింటాము నెక్స్ట్ చూసినట్టయితే కింద పదాలకి అర్థాలు రాయమంటున్నా కష్టాజీతము అంటే కష్టపడి సంపాదించింది నిండు హృదయము మనశుద్ధి లేదా సంపూర్ణ హృదయము అసాధారణ ఘట్టము అంటే అరుదైన ఘట్టము అని అర్థము లేదా అరుదైన సంఘటన అని కూడా వస్తుంది హృదయ శుద్ధి అంటే నిర్మలమైన మనసు జీవన పరివర్తనం అంటే జీవన విధానంలో మార్పు రావడము సమాజ పరివర్తన సమాజ విధానంలో మార్పు రావడము సత్కార్యాలు అంటే మంచి పనులు నెక్స్ట్ పర్యాయ పదాలు చూసినట్టయితే రాత్రి నిషా రేయి అని కూడా వస్తుంది పల్లె గ్రామం లేదా జానపదం అని కూడా వస్తుంది హృదయం అంటే యథ మనసు హృదయము భూమి అంటే ధరణి అవని వసుధ ఆకాంక్ష అంటే కాంక్ష లేదా వాంఛ అని కూడా వస్తుంది పాపముకి నానార్థాలు చూసినట్టయితే దుష్కృతం లేదా పావడం అని కూడా వస్తుంది ప్రజలు జనులు లేదా సంతానం అని నానార్థంగా వస్తుంది ధనము అంటే సంపద లేదా ఆవుల మంద యుగము అంటే కృతాది యుగం లేదా రెండు అని కూడా అర్థం వస్తుంది పొలం అంటే కేదారము లేదా అడవి నెక్స్ట్ వ్యవసాయము కృషి ప్రయత్నము లేదా పరిశ్రమ అని కూడా వస్తుంది నెక్స్ట్ చూసినట్టయితే ప్రకృతి వికృతులు రాయమంటున్నారు ప్రేమ ప్రేముడి ప్రజలుకి కూడా ఉంది ప్రజలు భాష అంటే భాష త్రిలింగ అంటే తెలుగు హృదయం యథ దెండెము కార్యము అంటే కర్జము ఇంకొన్ని చూసినట్టయితే ఈ పద్యం ఈ లెసన్లో వచ్చినట్టు న్యాయం అంటే న్యాయం అని కూడా వికృతి అవుతుంది యాత్ర దీనికి వికృతి జాతర నెక్స్ట్ యజ్ఞము అన్నాడు కదా జన్నము భూదాన యజ్ఞము అన్న జన్నము అని కూడా వస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వోదయము సర్వో ఓ వచ్చింది ఏ ఓ ఆర్ ఓ గుణసంధి ఇవి దీన్ని విడదీసినట్టయితే సర్వా ప్లేస్ ఉదయము సర్వోదయము ఊహాతీతము ప్లస్ హా విడగొట్టాలి హా దీర్ఘంతోనే విడగొట్టాలి ఇప్పుడు విడగొట్టాలన్నా ఊహా ప్లస్ అతీతము ఊహాతీతము దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ఆయా చోట్ల ఆ ప్లస్ ఆ చోట్ల ఇది ఏం అవుతుందంటే ఎడాగమ యా అనేది చేరింది కదా ఎడాగమ తేవాలని తేవాలి ప్లస్ అని ఇత్వసంధి మరొకటి మరీ ప్లస్ ఒకటి మరొకటి ఇది కూడా ఇత్వసంధి నెక్స్ట్ పాదయాత్ర పాదాల పాదములతో యాత్ర పాదములతో యాత్ర అంటే తృతీయ విభక్తి పల్లె ప్రజలు పల్లె ఎందలి ప్రజలు అంటే సప్తమి వంద ఎకరాలు వంద సంఖ్య గల ఎకరాలు ద్విగు సమాసము సంఖ్య అని వచ్చిందంటే నా గ్రంథము నా యొక్క గ్రంథము అంటే షష్ఠి నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు నెహ్రూ తన జాబులో అంటే జాబ్ అని కాదు లెటర్లో నెహ్రూ చేత దీని కర్మనీలు రాయమన్న నెహ్రూ చేత తన జాబు సంతోష నెహ్రూ చేత తన జాబులో వ్యక్తం చేయడం జరిగింది సారీ బడింది రావాలి వ్యక్తం చేయబడింది నెక్స్ట్ ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది రెండు బడులు వచ్చాయి ఆయనకు సమాధం రాసి సమాధానం రాసి పంపాడు నెక్స్ట్ చూసినట్టయితే భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు భగవంతుడి చేత నా మాటలకు శక్తి ప్రసాదించబడింది నా చే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది అంటే నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను నెక్స్ట్ చూసినట్టయితే వినోబా బావే అన్న ఒక సూక్తి ఇచ్చారు మీరు సాహసంతో పనిని చేయపట్టలేకపోతే మీరు ఓటమికి కానే కారు కానీ మీరు జీవితంలో ఏది సాధించలేకపోతారు సాహసించి ఏ పని చేయకపోతే ఓటమికి మాత్రము గురి కారు సరే ఓటమి అంటే ఓడిపోవడం జరగదు కానీ మీరు జీవితంలో ఏది సాధించలేకపోతారు అని అంటున్నాడు నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్టయితే పూర్తి దాతలు ఇది ఉపవాచకము మేబీ చాలా రేరు దీంట్లో రావడము ఎందుకంటే ఇది ఒక ఉపవాచకంలోంచి రావడం అంటే చాలా రేరు వీరుడు మళ్ళీ మస్తాన్ బాబు ఈయన ఎవరంటే ఫస్ట్ టైం మన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇండియా నుంచి అవరోహించారు ఇంపార్టెంట్వి చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ ఉపవాచకం అంతా ఎక్సెస్ మ్యాటరు మనకు అవసరం లేదు అంతగా ఓన్లీ నేమ్స్ నేమ్స్ ఒకటి చూసుకుందాము ఎవరో గురించి ఇచ్చారు అనేది మస్తాన్ బాబు గురించి ఇచ్చారు మస్తాన్ బాబు మా మళ్ళీ మస్తాన్ బాబు ఈయన మన ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించి గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కాడు ఈయన గురించి ఇచ్చారు ప్లస్ ఇంకెవరు ఇచ్చారంటే వ్యాపార దిగ్గజం సత్యనాథల్లా మైక్రోసాఫ్ట్ కనుగొన్నాడు కదా దానికి సీఈఓ ఆయన గురించి ఇచ్చారు నెక్స్ట్ చూసినట్టయితే చిత్రకళ చిత్రాలు గీయడంలో చాలా ప్రసిద్ధి ఏం డాక్టర్ సంజీవ్ దేవ్ కళాతత్వవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్ గురించి ఇచ్చారు మనకేం బిట్టుబడే అవకాశాలు ఉన్నట్టు ఏం కనిపించట్లేదు సో ఇంతరతో ఎయిత్ క్లాస్ తెలుగు ఓల్డ్ టెక్స్ట్ బుక్ తెలుగు అనేది కంప్లీట్ అయింది అత్తాలు నానత్తాలు పర్యాయ పదాలు నానా ఇవన్నీ ప్రకృతి వ్యక్తుల కోసం సపరేట్ వీడియోస్ చేశాం చూడండి థర్డ్ నుంచి టెన్త్ వరకు అందులో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏమైనా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంతర్తో ఎయిత్ క్లాస్ తెలుగు కంప్లీట్ అయిపోయింది